ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ టూకి ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళ కోసం కేవలం యాభై రూపాయలకే మన యాప్లో టెస్ట్ సిరీస్ పెట్టాం తెలంగాణ ఉద్యమం కల్చర్ పైన ఒకసారి ప్లే వెళ్ళండి టెస్ట్ సిరీస్ తీసుకోండి చాలామంది రిక్వెస్ట్ చేశారు సార్ త్రిబుల్ టూ ఆఫర్ తగ్గేయండి మేము ఆల్రెడీ కల్చర్ విన్నాం మూమెంట్ పూర్తి క్లాసెస్ కావాలని దాదాపు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి మూడు వందల క్లాసెస్ ప్లస్ కల్చర్ ఇవన్నీ కలిపి కేవలం ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత త్రిబుల్ వన్కి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కేవలం ఒక్క వంద పదకొండు రూపాయలకే తెలంగాణ ఉద్యమం ప్లస్ కల్చర్ ఇవి రెండు కూడా మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది సో మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో గ్రూప్ టూకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం చాలిక్యుల కాలంలో ప్రసిద్ధ జైన మత కేంద్రమైన పొట్ల కోరే ఆధునిక పేరేంద్రను ఈ పొట్టల కూరని మనం ఏమన్నాం పటాన్ చేరు అన్నాం ఏమన్నా పటాన్ పఠాన్ చేరు అన్నాం ఎప్పుడైతే పఠాన్ చేరు అంటున్నాం యాక్చువల్గా ఈ పఠాన్ చేరు ఒకప్పుడు ఏ జిల్లాలో ఉంది అన్నాడు వాస్తవానికి పఠాన్ చేరు ఒకప్పుడు మెదక్ జిల్లాలో ఉండేది మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పఠాన్ చేరును పొట్టల కోరే లేదా పొట్ల కోరే అనే పేరుతో పిలిచేవారు నిన్ననే తెలంగాణ ప్రభుత్వం రెండు రెవెన్యూ రెండు రెవెన్యూ డివిజన్లు ప్రకటిస్తే ఒకటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రామాయంపేట్ అంతేకాకుండా ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటాన్చేర్ను రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించడం జరిగింది ఈ పటాన్చేర్ అనేది పారిశ్రామిక ప్రాంతం గత పోటీ పరీక్షలు కూడా మనకు అడిగింది పటాన్చేర్ అనేది ఇండస్ట్రియల్ ఏరియా ఈ పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా వల్ల కలుషితమైనటువంటి వాగేదనలు నక్క వాగు అనేది ఈ పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా వల్ల పెద్ద ఎత్తున కలుషితమైంది ఈ పటాన్ చెరు పక్కనే మనకు కంది అనే మండలం ఉంది ఈ కంది దేనికి ఫేమస్ అనడు ఈ కందిలోనే అంటే సంగారెడ్డి జిల్లాలోని కందిలోనే మనకు ఐఐటి హైదరాబాద్ కూడా ఉంది ఏముందండి ఐఐటి హైదరాబాద్ మనకు కందిలోనే ఉంది సో పటాన్ చేరు అనేది కోరే అని కోరే అని పిలిచేవారు ఇది ప్రధానమైనటువంటి జైన మత కేంద్రం అంతకుముందు మనకు ఎగ్జాంపుల్ ఇదే విధంగా హనుమకొండలో ఉన్నటువంటి ప్రధాన జైన మత కేంద్రం హనుమకొండలో ఉన్నటువంటి పద్మాక్షి గుట్ట పద్మాక్షి గుట్ట ప్రధానమైనటువంటి జైన మత కేంద్రం అంతేకాకుండా బోధన్ బోధన్ కూడా ప్రధానమైనటువంటి జైన మత కేంద్రం కరీంనగర్ పక్కనే ఉన్నటువంటి కురిక్యాల అనే శాసనం కనుక్కోబడ్డది కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉన్నటువంటి కురిక్యాల కూడా ప్రధానమైనటువంటి జైన మత కేంద్రం ఒకవైపు కురిక్యాల బోధన్ హనుమకొండ పద్మాక్షి గుట్ట సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చేరు ఇవి ఒకప్పుడు ప్రధానమైనటువంటి జైన మత కేంద్రాలు రీసెంట్గా తవ్వకాల్లో జైన మతానికి సంబంధించినటువంటి ఆనవాలు లభించినాయి అవి ఎక్కడ లభించినాయి అన్నారు ఎక్కడ లభించినాయి మెదక్ జిల్లాలోని మెదక్ జిల్లాలోని కుల్చారాం అనే మండలం ఇది కూడా గత పోటీ పరిస్థితులు మనకు అడిగిన మెదక్ జిల్లాలోని కొల్చారంలో జైన మతానికి సంబంధించినటువంటి పార్శ్వనాభుని యొక్క విగ్రహాలు మనకు దొరకడం జరిగింది అంతేకాకుండా ఇదే జైన మత ప్రధాన కేంద్రం ఈ జైన మత యొక్క ప్రధాన కేంద్రం కొల్పాక్ అంటారు ఎగ్జామ్ ఎగ్జామ్లో కొలనుపాక అన అవునా కొలనుపాక ప్రస్తుతం యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో ఉన్నటువంటి కొలనుపాక కూడా ప్రధానమైనటువంటి జైన మత కేంద్రం ఇక్కడ కూడా దాదాపు క్రీస్తు పూర్వంకి సంబంధించి అంటే రెండు వేల సంవత్సరాల క్రితం మీరు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి జైన ఆలయాల్ని ఇటు కరుణపాకలో జైన ఆలయం ఉంది మీకు మెదక్లోని కుల్చారాంలో జైన ఆలయం ఉంది అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని కురిక్యాల్లో కూడా మీకు జైనమాతనికి సంబంధించినటువంటి వీళ్ళ యొక్క కులదవ్యమైనటువంటి దేవత యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ చెక్కించబడ్డాయి మనం ఇవన్నీ కూడా చూడవచ్చు ఇప్పటికీ ఇవన్నీ కూడా పద్మాక్షి గుట్ట హనుమకొండ వెనకాల బస్ స్టాండ్ దాటినగా ఒక పద్మాక్షి గుట్ట ఉంటుంది ఆ పద్మాక్షి గుట్ట పైన కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఆనవాల్ని కుర్క్యాలు ప్రధానంగా ఏకచక్రేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహం కూడా చెక్కించబడింది ఆ ఏకచక్రేశ్వరపురమే బోధనగా పేర్కొన్నారు సో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి జైన మత ప్రధాన కేంద్రాలు ఈ క్రింది మనలో విష్ణుకుండీల రాజధాని కానిధి అనడు అంటే చూడండి కోటిలింగాల ఇచ్చాడు ఆన్సర్ కోటిలింగాల విష్ణుకుండీల రాజధాని కాదు మళ్ళీ ఎవరి రాజధాని శాతవాహనుల యొక్క తొలి రాజధానిదంటే కోటిలింగాల ఆ శాతవాహన్ల తొలి రాజధాని ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని వెల్గట్టూరు మండలంలోని కోటిలింగాల్లో గోదావరి నదీ తీరాన ఉంది దీన్ని మట్టి కింద మహానగరంగా పేర్కొన్నారు సో ఇది శాతవాహన్ల యొక్క రాజధాని కానీ విష్ణుకుండిల రాజధాని కాదు విష్ణుకుండీల రాజధాని రాజధాని అనడు విష్ణుకుండీల రాజధాని అమ్రాబాద్ ఏదండి అమరాబాద్ ఎక్కడుంది అమరాబాద్ నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో ఉన్నదే అమరాబాద్ ఇలా రాజధాని అమరాపురం దెందులూరు ఇంద్రపాల నగరం ఇవన్నీ కూడా విష్ణుకుండీళ్ళ యొక్క రాజధానులు అంతేకాకుండా ఇదే విష్ణుకుండీలకు సంబంధించినటువంటి చాలా ఆనవాళ్లు ఎక్కడ లభించిన అంటే ఇక్కడ మనకు విష్ణుకుండీల రాజధాని ఏదని ఇవి మూడు కాకుండా ఇంకోటి అని చాలా మట్టుకు చరిత్రకారులు ఏమన్నారంటే విష్ణుకుండీన్ల యొక్క రాజధాని ఏమై ఉంటుంది అంటే అది ఘటకే సర్ అయి ఉంటున్నాడు ఎందుకంటే విష్ణుకుండీన్లో అందరికన్నా అంటే రెండవ మాధవ వర్మ ఈ రెండవ మాధవవర్మ నిర్మించినటువంటి ఆలయమే కీసరగుట్టలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ విష్ణుకుండిలకు సంబంధించినటువంటి అనేక నాణ్యాలు లభించినాయి కాబట్టి చరిత్రకారులు ఏమన్నంటే ఒకే దెందులూరు అమరాపురం అమరాబాద్ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రపాల నగరం ఇవన్నీ వీళ్ళ రాజధానులు అయితే ఘటకేశర్ కూడా అయి ఉండొచ్చున్నారు అంతేకాకుండా ఈ విష్ణుకుండిలో గొప్పవాడినటువంటి రెండవ మాధవర్మ ఒక నరమేధ యాగాన్ని చేసింది కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాన్ని నల్గొండ జిల్లా నకరేకల్ మండలంలో నార్కట్పల్లి మండలంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి గూడెంలోని చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించింది అంటే గొప్పవాడైనటువంటి రెండవ మాధవర్మ అంతకుముందు ఎగ్జాంపుల్ ఏమడి విష్ణుకుండీల రాజధాని ఇంద్రపాల నగరం ఈ ఇంద్రపాల నగరాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారన్నాడు ఈ ఇంద్రపాల నగరాన్ని ప్రస్తుతం తుమ్మల గూడెంగా పిలుస్తున్నారు ఎక్కడుంది అసలు ఈ తుమ్మలగూడెం తుమ్మలగూడెం నల్గొండ జిల్లాలోని రామన్నపేట పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామం ఏంటంటే తుమ్మలగూడెం ఈ తుమ్మలగూడెం అసలు పేరే ఇంద్రపాల నగరం ఈ ఇంద్రపాల నగరాన్ని నిర్మించింది విష్ణుకుండిన రాజ్య స్థాపకుడైనటువంటి ఇంద్రవర్మ ఇతని తుల రాజధాని అమరాబాద్ అమరాబాద్ నుండి రాజ్య విస్తరణలో భాగంగా రాజధాని ఎక్కడికి మార్చిండు ఇంద్రపాల నగరానికి మార్చిండు దీని ప్రస్తుతం ఏమంటున్నారు తొమ్మిల గుణంగా పేర్కొంటున్నారు మిలియన్ మార్చ్కు సంబంధించినటువంటి సరైన వాటిని గుర్తించండి అన్నాడు ఎప్పుడు జరిగింది మిలియన్ మార్చ్ అంటే రెండు వేల పదకొండు మార్చ్ పదో తారీఖు నాడు జరిగింది దేని స్ఫూర్తిగా తీసుకున్నారు ఈజిప్ట్ రాజధాని ఖైరోలో ఉన్నటువంటి తెహరీక్ చౌక్ దిగ్బంధనాన్ని స్ఫూర్తిగా తీసుకొని జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పై హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై మనకి ఎగ్జాంపుల్ అడిగింది ట్యాంక్ బండ్ అనగానడు ట్యాంక్ బండ్ అంటే అర్థం చెరువు కట్ట ట్యాంక్ బండ్ అంటే అర్థం ఏంది చెరువు కట్ట ఏందండి చెరువు కట్ట చెరువు కట్ట అంటే అటు హైదరాబాద్ను ఇటు సికింద్రాబాద్ను విడదీసేటటువంటి ప్రాజెక్ట్ హుస్సేన్ సాగర్ ఆ హుస్సేన్ సాగర్ చెరువు కట్ట పైనే ఏం జరిగింది మిలియన్ మార్చ్ మిలియన్ అంటే పది లక్షల మందితో అతిపెద్ద కార్యక్రమం జరిగింది చూద్దాం దీన్ని జింఖానా గ్రౌండ్స్ వద్ద నిర్వహించారు రాంగ్ జింకానా గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయి సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ పక్కన జింఖానా గ్రౌండ్స్ ఉంది ఇది అక్కడ జరగాలి ఇది ఈజిప్ట్ తరహా తహరీక్ చౌక్ నిరసన ఉద్యమం తరహాలో నిర్వహించారు రైట్ ఆన్సర్ దీన్ని మార్చ్ పది రెండు వేల పదకొండు నిర్వహించారు రైట్ రైట్ ఆన్సర్ అంటే బీసీలు మాత్రమే సరైనవి నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన మ్యూజియంలను వాటిని స్థాపించిన ప్రదేశంతో జతపరచనను కొమరం భీం మ్యూజియం ఎక్కడుంది కొమరం భీం మ్యూజియం అస్ఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలోని జోడేఘాట్లో ఉన్నటువంటి మ్యూజియమే కొమరం భీం మ్యూజియం అంటే జోడే జోడేఘాట్ ఏ ఫోర్త్ నెక్స్ట్ చంచులక్ష్మి మ్యూజియం చంచులక్ష్మి మ్యూజియం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ఉన్నటువంటి మ్యూజియం ఏదండి చంచులక్ష్మి మ్యూజియం నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం చాలా అద్భుతమైన మ్యూజియం అండి నేను చూశాను మనం మసప్ ట్యాంక్ డౌన్లోకి వెళ్ళిన తర్వాత నెహ్రూ పార్క్ ఉంటే దాని ఎదురుగానే అద్భుతమైనటువంటి ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశారు ఫ్యామిలీతో వెళ్ళండి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అసలు మన అందులో లీనమైపోతాం ఎక్కడుంది హైదరాబాద్లో ఉంది సో ఆన్సర్ వచ్చేసి ఏ త్రీ బి ఫోర్ సి వన్ నెక్స్ట్ తొలితరం దళిత గ్రాడ్యుయేట్లు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఆరంభించిన దళిత్ పాంథర్స్ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైందడు మహారాష్ట్రలో దళిత్ పాంథర్స్ అనేటటువంటి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అంగుత్తర నికయా ప్రకారం ఈ అంగుత్తర నిక అనేది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథం ఈ అంగుత్తర నికయా ప్రకారం బుద్ధుడు ఎవరి సిద్ధాంతాలను అత్యంత ప్రమాదకరమైనవి మరియు హానికరమైనవిగా వర్ణించారన్నాడు ఆ జీవికులు ఆజీవికుల యొక్క సిద్ధాంతాలు అత్యంత ప్రమాదకరమైనవని గౌతమ బుద్ధుడు పేర్కొనడం జరిగింది తెలంగాణలో కాకతీయ గవర్నెన్స్ ఫెలోషిప్ ఈ క్రింది వాటిలో దేని ద్వారా అమలు చేయబడుతున్న తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేయబడుతున్నటువంటి ఫెలోషిప్ ఏదంటే తెలంగాణ కాకతీయ గవర్నెన్స్ ఫెలోషిప్ అనేది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ క్రింది వానలో గిరిజన నాయకుడు కొమరం భీం జన్మ ప్రదేశం కొమరం భీం యొక్క జన్మ ప్రదేశం ఇప్పుడున్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా ఏ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఏ మండలం కెరమెరి అనే మండలం జోడేఘాట్ ప్రాంతంలోని జోడేఘాట్ ప్రాంతంలోని ఏ గ్రామ్ ఏ గూడెం సంకేపల్లి అనే గూడెంలో చిన్ను సోంబాయిలకు జన్మించినటువంటి ఆదివాసీ వీరుడు ఎవరండి కొమరం భీం నెక్స్ట్ స్వాతంత్రాంతరం స్వాతంత్రానంతరం కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ తన భావజాలాన్ని ఆశయాలు లక్ష్యాలను పునర్నిర్వచించుకునే విధంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక వార్షిక సమావేశం జరిపింది ఈ వార్షిక సమావేశం ఏ పేరుతో ప్రఖ్యాతి గాంచిన ఆవడి సమావేశం అనే పేరుతో పంతొమ్మిది వందల యాభై ఐదులో కాంగ్రెస్ పార్టీ తమ యొక్క ఆశయాలను లక్ష్యాలను పునర్వ్యవస్థీకరించుకోవడానికి ఈ ఆవడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పాట ఇచ్చాడు పాట రచయిత ఇచ్చాడు ఈ క్రింది తెలంగాణ పాటలను వాటి సంబంధిత గీత రచయితలతో జతపరచలను పొడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఈ పాటను రాసింది ఎవరండి గద్దర్ ఎవరండి గద్దర్ వానమ్మ వానమ్మానమ్మ ఒక్కసారన్న వచ్చి పోయే వానమ్మ ఎవరు రాసిరు వడిశాల జయరాజ్ రాసిండు అదే విధంగా నాగేటి సాలల్లో నా తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకు నా తెలంగాణ నా తెలంగాణ ఎవరు రాసిరు నందిని సిద్ధారెడ్డి రాశారు నందిని సిద్ధారెడ్డి పొమ్మంటే పోవేందిర పొమ్మంటే పోవేందిర పొమ్మంటే పోవేందిర పోరావరి వలసవాది అనే పాట ఎవరు రాసిరు గోరెట్టి వెంకన రాయడం జరిగింది రైట్ ఏ త్రీ పొడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొద్దు మీద ఎవరు రాసిరు గద్దర్ ఏ టూ గవర్నమెంట్ ఆప్షన్ తప్పించింది పొడుస్తున్న పొద్దు ఏ పాట తోరు గద్దర్ నంబర్ టూ పొమ్మంటి పోవేంద్ర వలసవాది గోరెట్టి వెంకన్న ఏవన్ సి వానమ్మ వానమ్మ వడిసాల జయరాజ్ ఫోర్ అదేవిధంగా డి నాగేటి నా తెలంగాణ నందిని సిద్ధారెడ్డి డి త్రీ మీరు దీనికి ఆప్షన్ పెట్టుకోవచ్చు కోర్టుకి ఎందుకంటే మీ బోర్డుకి ఎందుకంటే గురుకుల బోర్డు వాళ్ళు ఈ కీని తప్పుగా ఇచ్చ సారీ ఇచ్చారండి ఇక్కడ ఏ టూ బి వన్ ఫోర్ డి త్రీ రైట్ ఆన్సర్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ నేను కింది చూశాను సో ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ కింద పేర్కొనబడ్డ నాయకులను వారి రాజకీయ సిద్ధాంతాలతో అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలతో జతపరచమలను ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి నినాదం ఏందండి గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవాన్ని తీసుకురమను జార్జ్ ఫెర్నాండిస్ రైల్వే సమ్మెకు నాయకత్వం వహించిను కర్పూరి ఠాకూర్ వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి సో మనకు సాంగ్స్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాల్సిందే సో ఇంకోసారి చెప్తున్నాను పొడుస్తున్న పొద్దు మీద గద్దర్ పొమ్మంటే పోవేందిర ఒరి వలసవాది గోరెటి వెంకన్న వానమ్మ వానమ్మ బడిశాల జయరాజ్ నాగెటిసాలలో నా తెలంగాణ నందిని సిద్ధారెడ్డి నెక్స్ట్ ఈ క్రింది వాన్లో తెలంగాణలో నమోదు చేయబడిన రాక్ ఆర్ట్ రాతి చిత్రాల ప్రదేశాలు ఏవి అన్నాను ఎక్కడనే నేనుండేది భీమ్గల్ అంటే నిజామాబాద్ జిల్లాలో కాబట్టి నిజామాబాద్ జిల్లాలో భీమంగల్లో ఎక్కడ కూడా రాక్ ఆర్ట్ అనే చిత్రాలు లేవు ఎక్కడున్నాయి పాండవుల గుట్ట ఈ పాండవుల గుట్టలు పెద్ద ఎత్తున మనకు ఏం లభించినాయి ఈ రాతి ఆర్ట్ రాతి చిత్రాలు లభించినాయి అంటే సమాధులు అంటున్నారు దాన్ని సో మనకు పాండవుల గుట్ట వద్ద లభించినాయి రేగొండ వద్ద లభించినాయి ముడుముల వద్ద లభించిన తప్ప ఎక్కడ లభించలే మనకు ఇక్కడ సిలో లభించలేదు ఏబిడి సరైనటువంటి ఆన్సర్స్ నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లోక్సభ ఎన్నికల తర్వాత ఈ కింద పేర్కొన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలలో ఏ పార్టీ ప్రధాన పార్టీగా వ్యవహరించిందడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పక్షంగా వచ్చినటువంటి లోకల్ పార్టీ ప్రాంతీయ పార్టీ అది తెలుగుదేశం పార్టీ నైన్టీన్ ఎయిటీ టూ మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లోక్సభ ఎన్నికల తర్వాత ప్రధానమైనటువంటి పార్టీగా పేరు తెచ్చుకుంది బిల్హనుడి జన్మస్థలం మీద బిల్హనుడి జన్మస్థలం కశ్మీర్ ఈ క్రింది గ్రంథాలను రాజరిక మూలానికి సంబంధించిన తొలి గ్రంథం మీద ఐతరేయ బ్రాహ్మణం రాజరిక మూలానికి సంబంధించిన తొలి గ్రంథం ఈ క్రింది ఏ కాకతీయ రాజు వరుసగా అరవై సంవత్సరాలు పరిపాలన చేసినాడు కాకతీయులు అత్యధిక కాలం సుదీర్ఘంగా అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు గణపతి దేవుడు ఎవరండి గణపతి దేవుడు కుతుబ్షాహిల కాలంలో ఇనుము ఉక్కు ప్రధాన పరిశ్రమలుగా పరిగణించబడ్డాయి ఈ క్రింది వాటిలో ఏది ఇనుము ఉక్కు ప్రధాన కేంద్రం అనడు నిర్మల్ లో కాలంలో పెద్ద ఎత్తున ఆయుధ తయారీ కేంద్రాలు ఉన్నట్టు మనకు శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగింది తవ్వకాలు అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి మండలంలోని కోనసమందర్ కోనసమందర్ అనే గ్రామంలో శాతవాహన్ల కాలం నాడు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆయుధ తయారీ కేంద్రం ఉన్నట్టు ఇటీవల శాస్త్రవేత్తలు మనకు ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది నిజామాబాద్ జిల్లాలోని కమర్పల్లి మండలంలోని గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కోనసంబంధర్ అనే ప్రాంతంలో శాతవాహన కాలంలోనే ఆ తర్వాత కాలంలో కూడా పెద్ద ఎత్తున ఇనుము ఉక్కు ప్రధాన పరిశ్రమలుగా ఉన్నాయని చెప్పేసి చరిత్రకారులు పేర్కొన్నారు ఈ దిగువ పేర్కొన్న వాటిలో ఏ దేవత టెర్రకోట కళలో చిత్రీకరించబడిందినను శక్తి అనే దేవత చిత్రీకరించబడింది సో డోంట్ వేస్ట్ యూ టైం మనకు టార్గెట్ దగ్గరలో ఉంది మనకు మిగిలింది కేవలం ఆగస్ట్ అయిపోయినట్టే సో సెప్టెంబర్ ఉంది అక్టోబర్ ఉంది సెప్టెంబర్లో ముప్పై రోజులు అక్టోబర్లో ముప్పై ఒక రోజులు నవంబర్ సెకండ్కి మనకు ఎగ్జామ్ ఉంది కాబట్టి గట్టిగా మనకు అరవై ఐదు రోజులు మాత్రమే మిగిలినాయి సో మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయండి కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి తెలంగాణ ఉద్యమం తెలంగాణ సంస్కృతి చరిత్ర దాదాపు వీటి నుండి మనకు రెండు వందల మార్కులు వస్తున్నాయి కాబట్టి సో డోంట్ వేస్ట్ యువర్ టైం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ